హాయ్ వ్యూవర్స్. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నాగార్జున గారు వచ్చారు, ఏదో చెప్పారు, అసలు నిన్న ఏం జరిగిందని ఏదైతే చూపించారు. ఓకే, యాజ్ నిన్న డిస్కస్ చేసుకున్నట్టుగానే చాలా సోగా తెలిసింది. అయితే నిన్న ఇట్లా చాలా క్లియర్గా చెప్పాను, ఇంట్లో కట్టప్ప అనేవాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఉండి ఉంటే కనుక అది ఎవరు అయి ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది. అంటే వాళ్ళు గేమ్ పెట్టారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా దేవి అవ్వచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఆ రకంగా కూడా చాలామంది దేవికి చెప్పడం అనేది జరిగింది. తర్వాత మొత్తానికి లాసియా అనుకున్నారు, లాసియా కోట్లు పడ్డాయి, నోయల్కి పడ్డాయి, అందరిని తీసుకొచ్చారు. అండ్ షీ బికేమ్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్, దట్ ఈజ్ ఓకే. గంగవ్వ కాస్త సెంటిమెంట్ అవుతున్నారు, ఎంతకాలం ఉంటానా లేదా ఏవో వచ్చినా చూసినా పోతున్నా అన్న విధంగా అన్నట్టు చెప్తూ, నన్ను ఫ్రీగా పంపించేయాలంటే నిన్ను పంపించడం మా పని కాదు, ఇది పబ్లికే పంపిస్తారు అన్నట్టుగానే ఎలిమినేషన్లో ఉన్న గంగవ్వని ప్రేక్షకులందరూ సేవ్ చేయడం జరిగింది. సో అది అయిపోయింది. అండ్ యా ఎలిమినేషన్కి సంబంధించి ప్రస్తుతం సేఫ్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అనుకుని ఉంటారు, ఎందుకంటే అభిజిత్ గొడవ పెట్టుకున్నాడు కాబట్టి, అభిజిత్కి యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేదు కాబట్టి తనని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు అన్నట్టుగా చాలామంది ఊహించి ఉంటారు. కానీ అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తూ పబ్లిక్ అందరూ కూడా అభిజిత్ని సేవ్ చేశారు. అండ్ సుజాత యాజ్ యూజువల్ అందరు చెప్పినట్టుగా ఆల్రౌండర్, ప్రతి ఒక్కళ్ళతోటి సరదాగా ఉంటూ షీ డిడ్ గుడ్ జాబ్, నార్మల్గానే ఉంది. అండ్ మెయిన్ ఎలిమినేషన్లో ఎవరు ఉండబోతున్నారు అని ఫస్ట్ వీక్ చెప్పుకున్న దానికి అండ్ ఈ వీకెండ్ వచ్చేసరికి మొత్తం అందరికీ ఉన్నటువంటి ఒపీనియన్స్ చాలా మటుకు క్లియర్ అయిపోయాయి. అండ్ కట్టప్ప గురించి ఇంకొకటి చెప్పుకోవాలంటే, ఒకవేళ మీరు బిగ్ బాస్ని వేరే ఛానల్స్లో కనుక ఫాలో అవుతూ ఉంటే, బిగ్ బాస్ కన్నడ చూస్తే వన్ డే ముందుగానే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది, 90.9%. ఎందుకంటే అసలు కట్టప్ప అనేవాడు ఎవడు లేడు అని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈ కాంబినేషన్స్ పెట్టింది, కనెక్షన్స్ పెట్టింది, ఈ కట్టప్ప అనేవాడు లేకుండా చూడాలి, ఆ డౌట్ అనేది ఎవరికి రాకూడదు అన్నటువంటి పాయింట్లో ఈ గేమ్లో పెట్టడం జరిగింది. అది ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఈ కనెక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే, జస్ట్ లైక్ గతంలో 4-5 కలిసి ఒక టీమ్గా, 6 ఒక టీము, లేదు ఒక బయాస్ చేసి కొంతమందిని పక్కకు పెట్టేటట్టుగా ఎలా జరిగాయో చూసాం, సీజన్ 2 ఎలా జరిగింది, సీజన్ 3 ఎలా జరిగింది అనేది. సో అవి జరగకూడదు అని చెప్పి ఇద్దరిద్దరిని కనెక్షన్ పెట్టి మొత్తం అందరినీ ఒక గ్రూప్ కింద ఉంచడానికి ఈసారి వేసినటువంటి ఎత్తు. సరే, ఇప్పుడు ఈ ఎలిమినేషన్కి సంబంధించి ఏ ప్రాసెస్ ఫాలో అయి ఉండొచ్చు, టాస్క్ల పరంగానా, లేదు ఓవరాల్ హౌస్కి సంబంధించి చూసుకున్నారా, లేదు పర్సనల్ బిహేవియర్ చూసారా, ఏం చూసారు? ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళతోటి కలుపుగోలుగా ఉంటున్నాము అని అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి వెనకాల ఇంకొక ఫేస్ అనేది ఉంది. అంటే సీజన్ 2 చెప్పినట్టుగా, నాని చెప్పినట్టుగా, ప్రతి ఒక్కళ్ళు ఒక మాస్క్ అనేది వేసుకున్నారు. ఇప్పుడు కూడా అందరూ మాస్క్తోటే ఉన్నారు, ఆ మాస్క్ అనేది బయటికి రావట్లేదు ఇంకా. సో నెక్స్ట్ వీక్కి వచ్చే అవకాశం ఉంది. రేపు ఎవరు మెయిన్ ఎలిమినేషన్లో ఉన్నారు అంటే, ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ మెహబూబ్, దివి, సూర్యకిరణ్ అండ్ అఖిల్, ఈ 4 ఎవరు ఎలిమినేషన్ అవుతారు. స్ట్రాంగ్గా ఉన్నది ఎవరు అని చూసుకుంటే, సేవ్ అయ్యే దాంట్లో ఖచ్చితంగా ఉండేది అఖిల్ ఉంటాడు, హీఈ్ సేఫ్. అండ్ ఇంకా 3, ఈ 3 క్యారెక్టర్స్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే, మెహబూబ్, లాసియా వీళ్ళిద్దరూ కలిపి ఒక కనెక్షన్, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ర్యాప్ ఇంకా పూర్తిగా పెరగలేదు. సో సంథింగ్ అండ్ కట్టప్ప అని చెప్పి లాస్యాన్ని నామినేట్ చేసింది కూడా మెహబూబే. సో ఆ రకంగా చూస్తే మెహబూబ్ని ఒక పాయింట్లో పక్కన పెట్టాలి. అండ్ దివి ఫస్ట్ నుంచి ఈ ఆల్మోస్ట్ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ వరకు కూడా అసలు ఎక్కడ కనిపించలేదు, మాట్లాడలేదు. చాలామంది ఏమన్నారంటే బిగ్ బాస్ అసలు డైలాగులు రాసివ్వలేదా అని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు. సరే, ట్రోల్ చేశారు అంత బాగానే ఉంది. మొత్తానికి ఒక టాస్క్ అనేది ఇచ్చారంటే ఈ పిల్ల మాట్లాడడం లేదని చెప్పి సోషల్ మీడియాలో నెగిటివ్ అవుతుంది అన్న దాంతో టాస్క్ ఇవ్వడం. తను ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ ఐ ఓపెనర్ అయిపోయింది అందరికీ, షీఈస్ నాట్ అ నార్మల్ గర్ల్ అని. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కాస్త మింగిల్ అవ్వడము, ఎంటర్టైన్ చేయడం ఇదంతా నడుస్తూ ఉంది. సో ఆ రకంగా చూసుకున్న దివికి ఎక్కువ మార్కులు పడితే లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి చూస్తే మేబీ చేంజెస్ అనేది ఉండొచ్చు. అండ్
ఇంకా మిగిలింది మనకి అఖిల్ అండ్ సూర్య కిరణ్ మాస్టర్. సో అఖిల్ని ఆల్రెడీ చెప్పుకున్నాం, హీస్ అ స్ట్రాంగ్ కంటెండర్, డెఫినెట్గా ఫైనల్ దాకా వచ్చే అవకాశాలు అఖిల్కి ఎక్కువ ఉన్నాయి. అలా పెట్టుకుంటే ఇంకా మిగిలింది సూర్యకిరణ్ మాస్టర్. ఎందుకు ప్రూఫ్ ఇది అంటున్నావు అంటే, నాగార్జున గారు చెప్పిందే కాదు, మొత్తం హౌస్ మేట్స్ అందరూ చెప్పింది కూడా. హీ యూస్ టు బీ లైక్ అ నాన్ యాక్టింగ్ క్యాప్టెన్ అనమాట. అంటే మొత్తం అందరూ నా కంట్రోల్లో ఉండాలి అన్నట్టు విధంగానే బిహేవియర్ అనేది ఉంది. అది చాలామందికి అంత నచ్చలేదు. సో మ్యాక్సిమమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఖచ్చితంగా రేపు ఎలిమినేట్ అయ్యేది సూర్యకిరణ్ మాస్టర్ అని ఇందులో కన్ఫర్మ్ అవుతుంది. సో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అంటే, హీఈస్ నాట్ దాట్ ఎంటర్టైనర్. ఏదో ఉంది, నడుస్తుంది, అండ్ ఇచ్చిన వరకు టాస్క్లు కూడా ప్రతిదీ సంచాలకంగా ఉండమనో లేదంటే అబ్జర్వ్ చేయడమనో ఇంకోటని ఇదే చెప్పారు తప్పితే పెద్దంత చెప్పింది కూడా ఏం లేదు. అండ్ పని కూడా ఎక్కువ చేయట్లేదు, బద్దకిస్తని చెప్పి గట్టిగా అందరూ స్టాంప్ వేశారు. ఆ రకంగా చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఓట్స్ అనేవి రేపు సూర్యకిరణ్ డైరెక్టర్కి పడతాయి ఎలిమినేషన్కి అనేది ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్. అండ్ మెహబూబ్కి సంబంధించి అదే సోషల్ మీడియాలో రిజిస్టర్ అయ్యిండబ్బా, అది ఓకే, బట్ ఈ షోలో ఇప్పటివరకు ఏం చేసి ఉండొచ్చు అంటే మార్నింగ్కి డ్యాన్స్ చేయడం ఇది కాదు ఇప్పటివరకు. అంటే అసలు ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీక్ ఎలిమినేషన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఏదో పంపాలి కాబట్టి పంపాలి అని చెప్పి చూస్తే ఖచ్చితంగా ఫైనల్ దగ్గరకు వచ్చేసరికి సూర్యకిరణ్ మాస్టర్ అనే ఉంటాడు, సూర్యకిరణ్ డైరెక్టర్ ఉంటాడు ఎలిమినేషన్కి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది చూసినాం కాబట్టి ఆయనకంత స్కోప్ లేకుండే, ఆ స్కోప్ లేకుండాతోటి ఆయన ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. మెహబూబ్కి కూడా అంతే, సేమ్ ఏదో మార్నింగ్ డాన్స్ చేస్తాడు కాబట్టి సోషల్ మీడియా కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, బట్ అఖిల్ అండ్ దివి ఆర్ సేఫ్ అని చెప్పి నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో రేపు సండేకి వచ్చేసరికి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ రేపటి నుంచి మళ్ళీ ఇంకో కొత్త ముచ్చట ఏం షురూ చేస్తున్నారంటే, రాహుల్ సిప్లిగంజ్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ విన్నర్ని తీసుకొచ్చి థర్డ్ సీజన్ ఎలిమినేషన్ అయిన వాళ్ళందరినీ ఎవ్రీ వీక్ తనీష్ సీజన్ 2 కంటెస్టెంట్ ఎట్లా ఇంటర్వ్యూ చేశాడో, లోపల ఉన్న వాళ్ళ ఒపీనియన్స్, అక్కడ ఉన్నంతసేపు ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఇవన్నీ కూడా ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ వచ్చి బిగ్ బాస్ 4లో ఫస్ట్ ఎలిమినేషన్ దగ్గర నుంచి తీసుకుంటా వస్తాడు అని చెప్పి ఒకటి పెట్టారు. సరే మొత్తానికి ఇంకా గంగవ్వ అయితే తోపు, అది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ 10 వీక్స్ ఖచ్చితంగా గంగవ్వ అందులో ఉంటుంది. అంటే ఎక్సెప్ట్ తను ఇప్పుడే చెప్తుంది, నాకు ఎక్కువ అనిపిస్తలేదు, ఏదో ఉన్నాను చేస్తున్నాను, ఎక్కువ పిల్లలతో ఉంటుండే బయటకు వెళ్ళి ఏదో చేస్తుండే, కానీ ఇక్కడ హౌస్లోకి వచ్చి ఇలా ఉండడం అంటే నిద్ర పట్టడం లేదు అని చెప్పి, అంటే మరీ అంత తన ఏజ్కి తగ్గట్టు చూసుకున్నా కూడా. సో తనకి తన ప్రాబ్లం అనేది ఉంది, బట్ ఓకే నాగార్జున గారు చెప్పడం వరకు ఓకే, నెక్స్ట్ వీక్ చెప్తారు అంటే మన ఇంకా పబ్లిక్ పంపించేదే అన్న విధంగా ఉంటుంది అని చెప్పి అని చెప్పడం. సో నా ఇంట్యూషన్ ఫస్ట్ నుంచి నేను చెప్పేదైతే గంగవ్వకి ఇష్టం ఉంటేనే ఉంటారు, అట్ ద సేమ్ టైం 10 వీక్స్ అయితే పక్కా ఉంటారు అనేది నా ఇంట్యూషన్. అక్కడ ఇందులో ఎవరిని మ్యానిపులేట్ చేసేది లేదు, ఎవరిని పైకి నెత్తి మీద పెట్టి మోసేది లేదబ్బా, ఉన్నది ఉన్నట్టు జోర్దారు చెప్పుకున్నామా లేదా అంతే. సో ఇక నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్కి రేపు ఎట్లాగో మళ్ళీ లొల్లి పెడతాడు కాబట్టి మండే లేచినమ్మంటే రేపు సండే ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.